తంగలపల్లి మండలం సారంపల్లి టెక్స్టైల్ పార్క్ లో 2019వ సంవత్సరపు బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికులకు చెల్లించాల్సిన సబ్సిడీ విడుదలవడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. టెక్స్టైల్ పార్క్ లో కార్మికులు స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరిపారు. సబ్సిడీ కోసం పోరాటం చేసిన సిఐటియు నాయకులను శాల్వాతో సన్మానం చేశారు. 2020-21 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీని కూడా తొందరగా కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచర శంకర్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, యూనియన్ నాయకులు అడపు శుభశేఖర్, జిల్లా సదానందం అడపు రవి, అక్కల శ్రీనివాస్, రాజమల్లు రంగయ్య, శేఖర్ శ్రీనివాస్, ఆంజనేయులు అంబదాస్, శ్రీకాంత్, వేణు, సంపత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఏడు తరఫున మన నీకు కూడా సలవ కప్తున్నాం. ఈరోజు టెక్స్టైల్ పార్క్ లో సమావేశం ఏర్పరచుకున్న సందర్భం ఏంటంటే మనం 10% యారన్ సబ్సిడీ సాధించుకున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పడడం చేయడం జరిగింది. మాతో పాటు మాకు అన్ని విధాలా సహకరించిన సిఐటికు మా టెక్స్టైల్ పార్క్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ యారన్ సబ్సిడీ కొరకు ఏదైతే కార్మిక వివరాలు అందించిన టెక్స్టైల్ పార్క్ యజమానులకి కానీ మన ప్రభుత్వ మన కేటీఆర్ కానీ ఇట మన టెక్స్టైల్ పార్క్ ఏడి గారికి సిరిసిల్ల ఏడి గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గూడూరు ప్రవీణ్ గారికి కొత్తగా ఎన్నుకోబడిన మన గూడూరు ప్రవీణ్ గారికి కూడా మా టెక్స్టైల్ పార్క్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము పోరాటం చేసి ఈ పండుగ పూట మేము కష్టంగా కావాలని అనుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న అధికారులు అందరూ మాకు సహకరించినందుకు అదే మంత్రి గారు కూడా సహకరించి మాకు ఈ యారన్ సబ్సిడీ ఇచ్చినందుకు మేము ఈరోజు పెద్ద ఎత్తున ఆనందంతో ఉన్నాం కాబట్టి ఈ సభ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 2020-21 సంబంధించింది కూడా ఒక నెలలోపు సంక్రాంతి కావచ్చు ఏదైనా ఒక పండుగ సందర్భంగా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఇది మేము మళ్ళా పోరాటం చేయకుండా వాళ్ళు స్పందించి వెంటనే మా కార్మికులకు ఈ సబ్సిడీ అందించవలసిందిగా కోరుతాను. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మొండటి రోజు కార్మికులకు సంబంధించి యారన్ సబ్సిడీ విడుదల చేసిన సందర్భంగా ఈరోజు సమావేశం జరుపుకొని సమావేశంలో ఏదైతే యారన్ సబ్సిడీ విడుదల చేసినందుకు కృషి చేసినటువంటి కేటీఆర్ గారికి, అట్లాగే పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న ఏడి అశోక్ రావు గారికి, అట్లాగే మా సిరిసిల్ల జిల్లా ఏడి గారు ఏడి గారికి, అట్లాగే ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ సిఐటి పక్షంలో విప్లవంగా తెలియజేస్తూ ఏదైతే వీళ్ళందరూ కృషి చేసారో వాళ్ళు అదేవిధంగా మళ్ళీ ఈ అధికారులు కృషి చేసి రాబోయే కాలంలో 2020-21 సంబంధించిన యారన్ సబ్సిడీ కూడా కార్మికులు వెంటనే అందించే విధంగా ప్రయత్నాలు చేయాలని, అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ సంబంధించిన వర్కర్లకు సంబంధించిన లెక్కలు అప్పచెప్పి వాళ్ళ ఈ యారన్ సబ్సిడీ విడుదల చేసిన కృషి చేసినప్పుడు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ యజమానానికి సిరిసిల్ల యజమానికి కూడా మేము సిఐటి పక్షంలో విప్లవంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఆలస్యం చేయకుండా వాళ్ళందరి సమస్యలు పరిష్కరించే యారన్ సబ్సిడీ తొందరగా అందించే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలని సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా చూసినట్టు ఈ కార్మికులు పెద్ద ఎత్తున ఐక్యంగా ఉండి పోరాటం చేసిన ఫలితంగా ఈరోజు ప్రభుత్వం స్పందించి ఈ యారన్ సబ్సిడీ విడుదల చేయడం జరిగింది. ఇదే విధంగా ఇదే ఐక్యత రాబోయే కాలంలో కొనసాగిస్తూ మా కార్మికుల సమస్యల హక్కులకు సాధించుకునే విధంగా కృషి చేయాలని, వారి హక్కుల గురించి నిరంతరం ప్రతి టైంలో ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్లో కూడా సిఐటి వాళ్ళకి అండదండాలు ఉండి వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుంచాలని, ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యలు గుర్తించి వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా రాబోయే కాలంలో ఉన్నటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా పూర్తి చేసి కార్మికులకు యజమానులు చేయాలని, యజమానులు ఏదైతే కలలు కంటున్నారో ఆ కళను నెరవేర్చాలని సందర్భంగా తెలియజేస్తాం.